ఈ శోభకృతనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అలాగే భారతదేశంపై దీని ప్రభావం ఎలా ఉండొచ్చు అయితే శోభకృతనామ సంవత్సరంలో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే మనకు శోభకృతనామ సంవత్సరంలో ఇంతకుముందే మనం అనుకున్నాం రాజు ఎవరు బుధుడు తర్వాత మంత్రి శుక్రుడు ఇది ముఖ్యంగా మీ మీడియా మిత్రులకు చాలా సంతోషకరమైనటువంటి వార్త ఎందుకంటే మంత్రి శుక్రుడు కాబట్టి శుక్రుడు సర్వ కళలకు అధిదేవత కాబట్టి శుక్రుని యొక్క ఆరాధన చేస్తారు కాబట్టి ముఖ్యంగా మీడియా రంగ మిత్రులకు అందరికి కూడా ఈ సంవత్సరం చాలా శుభకృతంగా ఉంటూ ఉంటుంది తర్వాత సైన్యాధిపతి శుక్రుడే తర్వాత సస్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపతి శని అర్ఘ్యాధిపతి గురువు మేఘాధిపతి గురువు రసాధిపతి బుధుడు నీరసాధిపతి చంద్రుడు అంటే తొమ్మిది గ్రహాలలో మనకు ముఖ్యంగా ఒక శని తప్ప అన్ని గ్రహాలు కూడా మంచివే అయితే శని కూడా ఏం చేస్తుంటాడు శని కొంతమందికి లాభం చేయవచ్చు కొంతమందికి నష్టం చేయవచ్చు కానీ ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది మంది క్యాబినెట్ మినిస్టర్లలో మనం చూసినప్పుడు శని గ్రహానికి ఏమి ఇచ్చారు ధాన్యాధిపతిగా రావడం జరిగింది అయితే ఎప్పుడైతే శని ధాన్యాధిపతి ఉంటాడో అప్పుడు నల్లని ధాన్యం ఎక్కువ పండడానికి అవకాశం ఉంటుంది మరొకసారి మనం ఈ తొమ్మిది ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫలితాలను మనం తీసుకుంటూ ఉంటుంటే ఉదాహరణకు రాజు బుధుడు అనుకోండి ఇక్కడ ఏమైంది బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ బుధ బుధధ్యానం ప్రవక్షామి బుద్ధి పీడోపశాంతయే అనే ఒక శ్లోక ప్రకారంగా తీసుకుంటే బుధుడు బుద్ధికి అధిదేవత అంటే మనిషికి బుద్ధి ద్వారానే మనం పనిచేస్తూ ఉంటాం కాబట్టి మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలు చెడు బుద్ధులన్నీ కూడా తీసేయడానికి బుధుడు మనకు సహకరిస్తాడు కాబట్టి ఈ సంవత్సరం అందరికీ మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఒకటి తర్వాత రాజు బుధుడు కాబట్టి గాలివానలతో కూడుకున్నటువంటి వర్షాలు ఎక్కువ ఉంటాయి మనకు ఈ నామ సంవత్సరం రావడానికంటే ముందే మనకు రెండు మూడు రోజుల నుండి తుఫాన్లు గాలివాలను మనకు కనబడుతూ ఉన్నాయి వాతావరణంలో అదేవిధంగా ముఖ్యంగా సాయంకాలం వేళ ఈదురుగాలతో కూడుకున్నటువంటి వర్షాలు రాళ్లతో కూడుకున్నటువంటి వర్షాలు పడడానికి అవకాశం చాలా ఉంటుంది తర్వాత ముఖ్యంగా మేఘాలనేది స్వల్పంగా వర్ణిస్తూ అంటే వర్షం అనేది మేఘాల ద్వారా తక్కువ తక్కువగా వస్తూ గాలి దుమారం ద్వారా ఈ బుధుడు యొక్క రాజరికంతో ఇట్లా ఉంటూ ఉంటుంది తర్వాత మంత్రి శుక్రుడు కాబట్టి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం శుక్రుడు మంత్రి ఉండడం చేత ధాన్యాలు విశేషంగా పండుతూ సువృష్టి కలుగుతూ కళాకారులకు మీడియా మిత్రులకు మరి అన్ని రకాల కళలతో ఉన్నటువంటి అందరికీ శుక్రుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి చాలా మరి మన యొక్క కోరికలు నెరవేరుతాయి తర్వాత ముఖ్యంగా భార్యాభర్తలకు దాంపత్య సుఖజీవనం బాగా ఉంటుంది తర్వాత ప్రేమకు సంబంధించినటువంటి వివాహాలు కూడా శుక్రుడు మంత్రిగా ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి తర్వాత మనము సైన్యాధిపతి కూడా శుక్రుడే కాబట్టి మరి సైన్యాధిపతి శుక్రుడుగా ఉన్నప్పుడు కొన్ని వస్తువుల ధరలు పెరగడం తర్వాత కొన్ని మాసాలలు తగ్గడం ముఖ్యంగా రసవస్తువుల యొక్క వృద్ధి చాలా పెరుగుతూ స్త్రీలకు ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అధికారాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం అటు క్యాబినెట్లో కానివ్వండి రాబోతున్నటువంటి ఎలక్షన్లలో ఎక్కడైనా కూడా స్త్రీలకు అంటే నాయకత్వ లక్షణాలు ఎక్కువ రావడానికి అవకాశం మనకు ఈ సంవత్సరం కనబడుతూ ఉంది తర్వాత సస్యాధిపతి చంద్రుడు కాబట్టి మరి ఈ మెట్ట భూములు కానివ్వండి నల్ల భూములు కానివ్వండి బాగుగా పంటలు పండడానికి అవకాశం ఉంది తర్వాత ధాన్యము రైతులకు పండించిన పంటకు సరి అయినటువంటి ధర కూడా లభించే అవకాశం మనకు కనబడుతుంది ఇకపోతే ధాన్యాధిపతి శని కాబట్టి ఈ శని ధాన్యాధిపతి ఉన్నప్పుడు ముఖ్యంగా సూక్ష్మ ధాన్యాలు ఎక్కువగా పండడానికి అవకాశం ఉంది నల్లని నేలలు అధిక దిగుబడిని ఇస్తూ ఉంటాయి కాబట్టి నువ్వులు కానివ్వండి నల్ల పదార్థాలు కానివ్వండి వాటికి ఎక్కువగా మరి అవకాశం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది తర్వాత అర్ఘ్యాధిపతి గురువు కాబట్టి ఈ గురువు అర్ఘ్యాధిపతి మరి దేశం మొత్తం మీద ఒక మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద కూడా సువృష్టి ఉంటుంది ధనధాన్య అభివృద్ధి కలుగుతూ ఉంటుంది గ్రామాల పట్టణాల యందు అనేక శుభకార్యాలు చేస్తూ ఉంటాం ఎందుకంటే ఈసారి శుభకార్యాలకు చాలా మంచి సంవత్సరంగా చెప్పుకోవచ్చు తర్వాత ముఖ్యంగా మనకు మరి మేఘాధిపతి గురువు కాబట్టి ఈ మేఘాధిపతి గురువు ఉన్నప్పుడు కూడా దేశమంతటా చక్కని వర్షాలు పడుతూ ప్రజలందరూ ఆరోగ్యవంతులై ఉంటారు కాబట్టి ఆరోగ్యం ఇచ్చేదని చెప్పిన విధంగా సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాడు అదేవిధంగా మనకు మరి మేఘాధిపతుడైనటువంటి గురువు కూడా చక్కని ఆరోగ్యాలు ఇస్తూ ఉంటాడు రసాధిపతి బుధుడు కాబట్టి మరి ముఖ్యంగా ఈ కర్పూరం తర్వాత గుగ్గిలం అగరు బెల్లం చెరకు నెయ్యి మొదలగు వస్తువుల యొక్క ధరలు పెరగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది తర్వాత నీరసాధిపతి శని కాబట్టి మరి బంగారం ముత్యాలు వస్త్రాలు నగలు మొదలైనవి చాలా సమృద్ధిగా లభించడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇక ముఖ్యంగా నవనాయకుల తర్వాత పశుపాలకుడు ఎవరు అని అనుకుంటే బలరాముడు పశుపాలకుడు కాబట్టి గో సంతతి పశువుల సంతతి ఈసారి దేశమంతట కూడా చాలా వైభవంగా పశు సంతతి ఉంటూ ఉంటుంది ముఖ్యంగా సుభిక్షమైనటువంటి క్షేమకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పాడి పంటలతో మన భారతదేశము తులతూగుతూ ఉంటుందని నవనాయకుల యొక్క మరి మనకు ఉన్నటువంటి ఈ శోభకృతనామ సంవత్సరంలో నవనాయకుల యొక్క ఫలితాలు మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి ఓకే